Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చట్ట విరుద్ధంగా నాదెండ్ల మనోహర్, చంద్రబాబుకు ఆ నేత ఫిర్యాదు. ఏపీలో జనసేన మంత్రి, ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్పై మాజీ బ్యూరోక్రాట్, ప్రస్తుత ఆప్ నేత పివిఎస్ శర్మ సీఎం చంద్రబాబుకు ఓ ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఈ మేరకు ఆయన ఓ వీడియో పోస్ట్ చేశారు. తన పోస్టుకు నాదెండ్లతో పాటు సీఎం చంద్రబాబును ట్యాగ్ చేశారు. ఇందులో జనసేన మంత్రి తీరుపై ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆయన తీరును గమనించాలని సీఎం చంద్రబాబును కోరారు. ఇంతకీ విషయం ఏంటంటే, ఏపీలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ తన శాఖ పరిధిలోకి వచ్చే రేషన్ షాపుల్ని రేషన్ బియ్యం సరఫరా టార్గెట్గా వరుస తనిఖీలు చేస్తున్నారు. కాకినాడతో పాటు తన నియోజకవర్గం తెనాలి, ఇతర ప్రాంతాలలో వరుస తనిఖీలు చేస్తూ అక్రమార్కులను బెంబేలెత్తిస్తున్నారు. ఇదంతా కరెక్టే అయినా ఇలా నేరుగా రేషన్ షాపులకు వెళ్ళి మరీ రేషన్ డీలర్లను భయపెట్టడం ఏంటనే చర్చ తెరపైకి వస్తోంది. ఇదే అంశాన్ని ఆప్ నేత మాజీ బ్యూరోక్రాట్ పివిఎస్ శర్మ కూడా ప్రస్తావించారు. పివిఎస్ శర్మ ఎక్స్లో చేసిన పోస్ట్లో ఈ మంత్రి తన అధికారాన్ని వాడి చిన్న షాపుల చుట్టూ తిరుగుతున్నారని ఆక్షేపించారు. అలాగే సాంకేతికంగా వారెంట్ లేకుండా ఏ ప్రాంగణంలోకి ప్రవేశించడానికి అతనికి అధికారం లేదని అన్నారు. ఇది చట్టవిరుద్ధమన్నారు. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించి ఈ రాజ్యాంగ విరుద్ధమైన ప్రవర్తనను గమనించాలని పివిఎస్ శర్మ కోరారు. అలాగే జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కూడా ఈ పోస్టుకు ట్యాగ్ చేశారు. దీనిపై చంద్రబాబు, పవన్ స్పందిస్తారో లేదో చూడాల్సి ఉంది.